రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షాలతో నీట మునిగిన పంట పొలాలను ఏడీఏ భాస్కర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ వర్షాలతో వాగు దగ్గర ఉన్న పంట పొలాలు మొత్తం ఇసుక మెట్టలు వేయడంతో పంట నష్టం వాటిల్లిందన్నారు. భారీ వర్షాలకు దాదాపు మండలంలో 260 ఎకరాల వరి పంట, 60 ఎకరాల పత్తి పంట ప్రాథమికంగా నష్టపోయినట్లు అంచనాకు వచ్చినట్లు 2 రోజుల్లో పూర్తి సర్వే జరిపి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రణీత, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీదేవి, తడగొండ గ్రామ సర్పంచ్ రమేష్, బోయినపల్లి ఉప సర్పంచ్ మోహన్, నాయకులు సంభా లక్ష్మీరాజం, గుంటి శంకర్, బొజ్జా ప్రభాకర్, రాజు, రైతులు పాల్గొన్నారు. బోయినపల్లి గ్రామంలో బోయినపల్లి మండలంకు సంబంధించిన వరదల వల్ల అంటే అధిక వర్షాల వల్ల ఈ వాగు పొంటి ఉన్న పొలాలు ఇసుక మెట్లు వేయడం జరిగింది. వాటిని ఫిజికల్గా ఏఈఓ గారు చూసి లోకల్ ప్రజాప్రతినిధులందరితో చూసి రికార్డ్ చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వానికి నివేదిక పంపి నష్ట అంచనా వేసి నివేదిక పంపడం జరుగుతుంది. బోయినపల్లి మండలంలో మేము అంచనా వేసింది 260 ఎకరాల వరి దాదాపు నష్టపోయి ఉంటుందని అంచనా వేశాము. దాన్ని పూర్తి సర్వే చేస్తే కానీ మనకు 5 ఎకరాలు అనేది తెలిసిపోతుంది. అలాగే పత్తి కూడా ఒక 60 ఎకరాలలో నష్టపోయినట్టు అంచనా ప్రాథమిక అంచనా వేయడం ఈ 2 రోజుల్లో 3 రోజుల్లో ఏఈఓ వాళ్ళతో సర్వే చేయించి ఫైనల్ రిపోర్టు గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది.